జిల్లా చేర్యాల మండల కేంద్రంలో ఏఐటీయూసీ సార్వత్రిక సమ్మె వాల్ పోస్టర్ను విడుదల చేశారు. కేంద్రంలో బీజేపీ అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు నిరసిస్తూ ఈ నెల 26న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి అంతే అశోక్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఈరి భూమయ్య పిలుపునిచ్చారు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. కార్మికుల ఐక్యత కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నశించాలి. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నశింపజేయాలి. కేంద్రంలో బీజేపీ అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 26వ తేదీన దేశవ్యాప్తంగా జాతీయ కార్మిక సంఘాలు మరియు అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సమ్మెకు దిగడం జరిగింది. మరియు 44 కార్మిక చట్టాలు, ఎన్నో త్యాగాలు పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి చట్టాలను కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం 4 కోడులుగా విభజించి మరియు కార్పొరేట్ శక్తులకు దారదత్తం చేసినటువంటి పరిస్థితులలో ఈరోజు నరేంద్ర మోడీ ఉన్నాడు. మరియు కార్మికులను పర్మినెంట్ చేస్తా అని కూడా ఇంతవరకు పర్మినెంట్ చేయలేదు. మరియు కార్మికుల జీవితాలతోటి ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ చెలగాటమాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరియు అన్ని రంగాల కార్మికులు ఈ నెల 26న విధులకు హాజరు కాకుండా రోడ్డుపై తన సమ్మె సైరన్ మోగించాలనే సందర్భంగా ఏఐటీసీ సిద్దిపేట జిల్లా కమిటీ పక్షాన మేము పిలుపునిస్తా ఉన్నాం. మరి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే దేశవ్యాప్తంగా అన్ని రంగాలలో కార్మికులు కూడా ఏకతాటిపైకి వచ్చి ఈ సమ్మెను విజయవంతం చేయాలని సందర్భంగా కోరుతూ, మరి ఈరోజు చేర్యాల మండలంలోని ముస్తాల గ్రామంలో ఏఐటీసీకి సంబంధించినటువంటి వాల్ పోస్టర్ను కూడా ఆవిష్కరించడం జరిగింది. 1925లో సిపిఐ పార్టీ భారతదేశంలో అవతరించింది. రాజ్యాన్ని తెచ్చి ఆనాటి నుంచి కార్మికులు వెట్టి చాకిరి విముక్తి కోసం సిపిఐ పోరాటం జరిగింది. దానిలో ఏఐటీసీ ఏర్పడింది. అలాంటి కార్మికులకు పొట్టలు కొట్టడానికి ఈనాడు బీజేపీ ప్రభుత్వము పెద్ద ఎత్తున చేస్తుంది. దానికి నిరసనగా ఈ నెల 26న ఈ కార్మిక సంఘాలు 40 కార్మిక సంఘాలు ఏకమై బీజేపీ ప్రభుత్వ కుట్రను ఎండగట్టడానికి నిరసనలు, కలెక్టరేట్ ముందు ధర్నాలు ఏర్పాటు చేసుకుంది. ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం కష్టపడి కార్మికుల ఏది ఈ బీజేపీ ప్రభుత్వాన్ని ధనిక వర్గాన్ని పొట్టనిపుతున్న ఈ కార్మికులు కష్టాన్ని దోచుకుంటున్న దాన్ని బీజేపీ కుట్రలను తిప్పికొట్టాలి.